మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో. మనం మారినప్పుడు కదా ఆ మార్పు చూసి అవతలలు మారేది. సో ప్రార్థించటం మాత్రమే కాదు, మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి. పెళ్ళి బయలుదేరు అనగానే అట్టహాసరి అటమత్తన అడమంతరం మిడివాలంగా తయారయ్యేది భార్య. ఆ మధ్య యేసుప్రభు దగ్గరికి వస్తుంది, మొత్తం పోయింది, ఆ సోకులు ఆ హడావుడి ఆ ఎచ్చులు ఆ ఎగస్టాలు మొత్తం పోయినాయి. శుభ్రంగా పద్ధతిగా ఉంటే మొదలుపెట్టింది. మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది, ముస్లిం కుటుంబం, ముస్లిం కుటుంబం. వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి, ముస్లిం కుటుంబం. భార్యకి చెప్పాడు, మా రెడీగా పెళ్ళికి వెళ్ళాలని. ఏం రెడీ లేదు. ఇంట్లో పని చేసేటప్పుడు కాస్త అట్టిట్టుంటారు కదా, జస్ట్ అలా అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది. నిజంగా జరిగింది, ఇంకా బాగుంది. ఏంది అవతారం పెళ్ళికి ఫలానోళ్ళది తెలియదయింది, చలో బట్టలు మార్చు రెడీగా అమ్మన్నాడు. ఆయన తెలుసు ఎప్పుడు ఎట్ట రెడీ అయ్యిద్దో. ఇప్పుడు చర్చికి పోతుంది, ఇంకా రెడీ కాల. ఏంది ఈ అవతారం, ఎట్లా అట్లా పెళ్ళికి మార్చుకో, బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది. నేను టిప్పుటాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ? పెళ్ళి వాళ్ళదే, మంద కాదుగా. నువ్వు రమ్మన్నా వస్తా, నేను సోకులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని? నాకు అవసరం లేదు, నా భర్తవి నువ్వు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు, నువ్వు ఏది కట్టమంటే అది కడతాను, ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను. నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాలి. నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ, నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి నేను హడావుడిగా? మైండ్ పోయింది దెబ్బకి భర్తకి. నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా, నా భర్తవి నువ్వు, నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి. లోకుల కళ్ళను ఆకర్షించిన పాపం నాకెందుకు? నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని నేను. లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీల్లేదు. ఎవరి కళ్ళనో ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు. నాకు దేవుడిచ్చిన భర్తవు నువ్వు ఉన్నావు చాలు నాకు. నీ కళ్ళ ముందు నేను ఆకర్షణీయంగా ఉంటాను. నువ్వుతా నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు, నేను ధరిస్తా అంతే. లోకుల ముందు నేను హడావుడి ఉండమంటే నేను ఉండను. మారు మాట్లాడాల ఆయన. అలాగ మ్యారేజ్కి వెళ్ళొచ్చారు, మళ్ళీ నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చికి వచ్చాడు. ముస్లిం కుటుంబం వచ్చారు చర్చికి వచ్చేసారు. ఆ కుటుంబం మొత్తం బాప్తీసం పొందారు. మీకు తెలుసా, ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు. ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించిందంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన. ఏ స్టోరీ? ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, అమ్మ బాబాయ్, నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్టంటోళ్ళు ఉన్నారా, నీకు నాకు మామూలుగా ఉండదుగా. నాకు ఇక మహాసంతోషం. చెప్పండి, మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా? మన ప్రవర్తనతో సంబంధం లేదా? మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా? మన సువార్త ప్రకటన అక్కర్లేదా? మనం చేయొద్దు, మనం చేయాలి. మనం బ్యాలెన్స్ అవ్వాల్సింది బ్యాలెన్స్ అవ్వాలి. నీ కుటుంబాన్ని కదిలించాలి, నీ సమాజాన్ని కదిలించాలి. యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందినవారై, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నవారై, పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి, సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది.